ఏడాల్సిన పని లేదు కానీ ఇప్పుడు మన హక్కు, మనం పెన్షన్ పొందాల్సింది మన హక్కు. అర్థమైందా? ఓవరాల్ గా కృష్ణమూర్తి పేరు మీద దాదాపు 7,301 ఎకరాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్పి నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చి ఏం చెప్తుంది? మేము మీకు పెన్షన్ రద్దు చేస్తున్నాం, 10 ఎకరాల కన్నా మీకు అంత ఎక్కువ కలిపి భూమి ఎక్కువ ఉంది కనుక మేము మీకు పెన్షన్ రద్దు చేస్తున్నాం అని చెప్పి మనకు రద్దు చేసి మనకు కాగితం ఇచ్చింది. ఎప్పుడు? జగన్ బాబు పుట్టినరోజు నాడు, 21వ తేదీ 12/2022 మనకు కాగితం ఇచ్చింది. 15 రోజుల్లోగా మన దగ్గర లేదని మనమే నిరూపించుకోవాలట. మన ఇంటికి రప్పిద్దాం ఎంఆర్ఓని. నేను వెళ్ళి మాట్లాడి ఇంటికి ఎంఆర్ఓని రప్పిస్తే అప్పుడు వచ్చి వాళ్ళే నిరూపిస్తారు ఉందా లేదా అన్నది. ఇప్పుడు ఇంత వయసులో ఆస్తమా పేషెంట్ అయిన నందిగాం కృష్ణమూర్తికి కనీసం పాపం ఇల్లు చూడండి, వాళ్ళ స్థితి చూడండి. ఇద్దరు వృద్ధులు ఉన్నారు, వీళ్ళు ఆ పెన్షన్ మీద బతకాల్సినటువంటి ఎంతో అవసరం ఉన్నటువంటి వేళ వీళ్ళకి పెన్షన్ ఆపేసి మీరు వీళ్ళ కంట కన్నీరు మీరు పెట్టేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో. అదే విధంగా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు ఏం చేస్తున్నారు చెప్పండి. ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిప్లై ఏంటంటే మీ భూమి మీరే తేల్చుకోండి, మీరే నిరూపించుకోండి అని చెప్పి చెప్తున్నారట. ఇలాంటి తప్పుడు నోటీసులు మీరు పెట్టేసి పంపించి 1,000 ఎకరాలు ఉన్నాయి, 100,000 ఎకరాలు ఉన్నాయని చెప్పి మీరు నోటీసులు పంపిస్తే ఈ 1,000 ఎకరాలు 100,000 ఎకరాలు ఉన్నటువంటి జగన్ రెడ్డికి వాళ్ళ మంత్రులకి వాళ్ళకు ఉన్నాయి, ఉండడానికి ఇల్లే సరిగ్గా లేనప్పుడు మీరు చూడండి. ఈ ఇన్హేలర్ మెడిసిన్ కూడా ఈయన చేతిలో ఉంది. ఇటువంటి స్థితిలో ఆయన ఆస్తమా పేషెంట్ నెలకే వచ్చినటువంటి 2,500 రూపాయలు పెన్షన్ తో బతకాల్సినటువంటి స్థితి, కానీ మీరు పెన్షన్ మీరు ఆపేసి ఈ రోజు ఇటువంటి దారుణాన్ని కొనిగడుతున్నారంటే అదేనమ్మా. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు ఇచ్చాడు ఈ నోటీసు. పుట్టాడు ఆయన, ఆయన పుట్టాడు నవ్వాడు, మన మన తాతలకి మా అమ్మలకి ఏడిపిస్తున్నాడు. అది మన సేన ఛానల్ ఫర్ పీపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు. మన సేన ఛానల్ ఫర్ పీపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు.